హెలో ఫ్రెండ్స్, 28న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రఘురామ్ ఇంటికి వచ్చాక జానకి వాటర్ ఏవో ఇస్తే ఇంకా తాగుతూ ఇలా అడుగుతూ ఉంటాడు. రఘురామ్ బయట ఉన్న బుల్లెట్ ఎవరిది అని అంటూ అడిగేసరికి అల్లుడు గారు వచ్చారు అని అంటూ జానకి చెప్తే, అవునా ఎక్కడ అని అంటే, రామ గదికి వెళ్ళారు, రామతో మాట్లాడతానని చెప్పాడు అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా జానకి అలా నేను పిలుస్తాను అని అంటే, అప్పుడు రఘురామ్ అంటాడు వద్దు నేనే వెళ్ళి మాట్లాడు తను అని అంటూ రఘురామ్ లేచి అలా పైకి వెళ్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అద్దం ముందు తల తెరుచుకుంటూ ఉంటుంది. ఇక వెనక నుంచి శౌర్య వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటాడు. రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ఒకరినొకరు అలా హగ్ చేసుకుని చూస్తూ ఉండగానే ఇక అప్పుడు రఘురామ్ అలా వస్తూ ఉంటాడు. స్టెప్స్ ఎక్కి పైకి వస్తూ ఉంటాడు రఘురామ్. రఘురామ్ అలా వచ్చేటప్పుడు ఇంకా రామలక్ష్మి అలాగే శౌర్య ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోయి ఉంటారు. శౌర్య బెడ్ మీద ఉంటే శౌర్య పైన రామలక్ష్మి ఉంటుంది. అలా ఒకరి మీద ఒకరు వాళ్ళు ఉంటారు. ఇక అప్పుడు రామలక్ష్మిని శౌర్య అలాగే ప్రేమగా చూస్తూ ఉంటే రామలక్ష్మి కూడా శౌర్య వైపు అలాగే చూస్తూ ఉంటే ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఇక జానకి ఏమో కింద ఉంటే రఘురామ్ పైకి వస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి పైకి లేద్దామని చూస్తే జుట్టంతా శౌర్య బటన్స్లో ఇరుక్కుపోతుంది. అబ్బా రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకది రాదు కదా అని అంటూ శౌర్య అంటాడు. ఆ మాట అనేసరికి రామలక్ష్మి ఇంకెవరైనా వస్తే ప్రాబ్లం అవుతుంది, తీయండి సార్ అని అంటూ రామలక్ష్మి అంటే నేను తీయను అని అంటూ శౌర్య నవ్వుతూ రామలక్ష్మితో కామెడీ చేస్తూ అలాగే ఉంటాడు. ఇక అప్పుడు రామలక్ష్మి శౌర్య మీద ఉంటూనే పడుకొని ఉండే ఇంక జుట్టు తీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రఘురామ్ గదిలోకి వచ్చేస్తాడు, గది లోపలికి కూడా వచ్చేస్తాడు. అమ్మా రామా అని అంటాడు. ఆ మాట వినేసరికి రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇంతటితో 28న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.